పారిశుద్ధ్య నిర్వహణ గ్రీనరీ పెంపు లక్ష్యాలుగా ప్రభుత్వం స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించగా పెద్దపల్లి మండలంలోని సబ్బితం గ్రామంలో పెద్దపల్లి మండల ప్రత్యేక అధికారి ఆర్డీఓ గంగయ్య సోమవారం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న ఆర్డీఓ గంగయ్య మహిళా సంఘాల లీడర్లకు ఈ రోజు నుంచి 9వ తేదీ వరకు స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో చేపట్టవలసిన కార్యక్రమాల గురించి వివరిస్తుండగా మహిళా సంఘాల లీడర్లు ఆసక్తిగా వింటున్నారు. అయితే వేదికపై ఆర్డీఓ గంగయ్య పక్కనే కూర్చున్న పెద్దపల్లి ఎంపీడీఓ శ్రీనివాస్ గౌడ్, ఎంపీఓ ఫయాజ్ అలీ మాత్రం ఆర్డీఓ చెప్పేది తమకేమి పట్టనట్లుగా వ్యవహరిస్తూ సెల్ ఫోన్లు చూడటంలో నిమగ్నమైనారు. పారిశుద్ధ్య నిర్వహణ గ్రీనరీ పెంపు లక్ష్యాలుగా ప్రభుత్వం స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించగా పెద్దపల్లి మండలంలోని సబితం గ్రామంలో పెద్దపల్లి మండల ప్రత్యేక అధికారి ఆర్డీఓ గంగయ్య సోమవారం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న ఆర్డీఓ గంగయ్య మహిళా సంఘాల లీడర్లకు ఈ రోజు నుంచి 9వ తేదీ వరకు స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి వివరిస్తుండగా మహిళా సంఘాల లీడర్లు ఆసక్తిగా వింటున్నారు. అయితే వేదికపై ఆర్డీఓ గంగయ్య పక్కనే కూర్చున్న పెద్దపల్లి ఎంపీడీఓ శ్రీనివాస్ గౌడ్, ఎంపీఓ ఫయాజ్ అలీ మాత్రం ఆర్డీఓ చెప్పేది తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తూ సెల్ఫోన్లు చూడడంలో నిమగ్నమైనారు. వారెలా సెల్ఫోన్లు చూడడంలో నిమగ్నమైనారో మీరు చూడండి. అయితే అదే వేదికపై కూర్చున్న గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారి పెద్దపల్లి ఇరిగేషన్ డిఈఈ రాజ్యలక్ష్మి, పంచాయతీ కార్యదర్శి అఫ్జల్ మాత్రం ఆర్డీఓ గంగయ్య స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం గురించి వివరిస్తుండగా ఆసక్తిగా వింటూ కనిపించారు. తమనెవరూ గమనించడం లేదని ఎంపీడీఓ ఎంపీఓ అనుకున్నారేమో, సమావేశంలో ఆర్డీఓ గంగయ్య చెప్పేది వినకుండా వారు అదే పనిగా సెల్ఫోన్లు చూస్తూ ఉండడం గమనార్హం.